హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో తనైతే మేము ముందుకు వచ్చేసాము. ఏంటి అంటే, చాలా రోజుల నుండి చెప్తున్నారు కదా మా గురించి, అంటే మాది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, మరి మేము ఎలా మ్యారేజ్ చేసుకున్నాము ఏంటనేది మా స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాము. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో స్టార్టింగ్లోనే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి, అప్పుడు మాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇక మా నాదైతే ఆంధ్ర ఫ్రెండ్స్, ఒంగోలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అని చాలా మందికి తెలియదు కదా. అండ్ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రము కొంచెం నేను హింట్స్ ఇస్తూనే వస్తున్నా. మాదైతే లవ్ మ్యారేజ్ అనమాట. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేము. అండ్ ఎలా చేసుకున్నాము, మా స్టోరీ ఏంటి అనేది మీకు చెప్తాము. అయితే ఈ ఇప్పుడైతే స్టార్టింగ్ నుండి అయితే మీకు చెప్తున్నాము. మేమైతే మా హస్బెండ్ అయితే కొంచెం దూరం అనమాట. మా హస్బెండ్ ఏ ఊరు ఏంటి అనేది ఆయన చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మాది వచ్చేసి ఒంగోలు ఫ్రెండ్స్, ఆంధ్ర. వీళ్ళదేమో తెలంగాణ. అంటే మేము తెలంగాణ, కానీ నేను తెలంగాణలో చదువుకున్నాను. డిగ్రీ వచ్చేసి కర్మల్లో చదువుకున్నాను. ఇంటర్ వచ్చేసి పెద్దపల్లి చదువుకున్నాను. అంటే నా డిగ్రీ అయిపోయిన తర్వాత మీ మా అన్నయ్య అయితే కాంట్రాక్ట్ వర్క్ చేస్తాడు. చేస్తారైతే వీళ్ళ ఊరిలో, వీళ్ళ ఊర్లో వర్క్ స్టార్ట్ చేయాలంటే జూన్ మంత్, జూన్ మంత్. అంటే డిగ్రీ అయిపోయినాక హాలిడేస్లో వీళ్ళ ఊరు అయితే మేము వెళ్ళాము, అంటే వర్క్ చేపించడానికి. అంటే నాకు డిగ్రీ అయిపోయినాక ఖాళీగా ఉంది కదా, ఇక మా అన్నయ్యకి కొంచెం హెల్ప్ చేద్దామని అయితే వీళ్ళ ఊరికి అయితే వెళ్ళాము వర్క్ చేపించడానికి. వర్గాలు ఉంటే డేట్ అంటే అది ఈ నెలలో వచ్చా, కానీ డేట్ గుర్తులేదు. ఈ నెలలో వచ్చాను, డేట్ అయితే సరిగ్గా గుర్తులేదు ఫ్రెండ్స్. అంటే జూన్లోనే వచ్చాం. తర్వాత తను అక్కడ పరిచయం అయింది. ఎక్కడ పరిచయం? ఫస్ట్ నన్ను ఎక్కడ చూసినాను? ఫస్ట్ మీ ఇంటికాడే అనుకుంటా. వీళ్ళ ఇంటికాడే చూసారు ఫ్రెండ్స్ ఫస్ట్? వెళ్ళైతే ఫస్ట్ ఎక్కడ చూసారంటే, మా మామయ్య వాళ్ళ ఇంట్లో, వీళ్ళ అన్నయ్య వాళ్ళ అప్పుడు ఇంటికి ఉన్నారనమాట. అంటే మా ఇంటి దగ్గరే, మా ఇంటి పక్కనే అనమాట మా మామయ్య వాళ్ళది. వాళ్ళ ఇంట్లో వీళ్ళ అన్నయ్య వాళ్ళు ఇంటికి ఉన్నారు. అంటే వీళ్ళ అన్నయ్య వాళ్ళు ముందే వచ్చారు, ఇంకా తర్వాత హాలిడేస్కి తను వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను ఎలా ఎప్పుడు చూసాను అంటే, నేనైనా నువ్వైనా ఒకేసారి చూసుకున్నావు కదా ఫస్ట్. ఎప్పుడు అంటే మధ్యాహ్నం టైంలో నేనేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అంటే వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూడా మా మామయ్య ఇంటి వెనకాలన్నమాట. ఇంకా అక్కడ మధ్యాహ్నం మేము అందరం సమ్మర్ కదా, ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము హాలిడేస్లో కదా. ఇంకా ఆయన అప్పుడే బయటకు వచ్చి ప్లేట్ గడుగుతున్నాడు అనమాట మా మామయ్య వాళ్ళ రూమ్లో నుండి. అంతేనా? ఆ ప్లేట్ గడుగుతున్నాను, ప్లేట్ కడితే వాడు కూర్చుంది ఎవరా అని చెప్పి, అది ప్లేట్ ఉంటుంది కదా ఆ లైటింగ్ ఇట్లా వేసిన వాళ్ళకి. నాకు తెలియదు, నేను నార్మల్ గా అంటే అందరూ అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఉన్నారు, కానీ నేను ఎప్పుడు అంత చూడలేదు. సడన్ గా కనిపించేసరికి ఇంకా నేను కూడా ఎవరా అనుకొని చూసిన. ఇంకా తర్వాత ఫస్ట్ చూపులు అయితే అదనమాట. కరెక్ట్ గా డేట్ అయితే గుర్తుకులేదు, కానీ జూన్ నెల అని, జూన్ నెల అని అప్పుడు మేము ఫస్ట్ టైం చూసుకున్నాము. ఇంకా తర్వాత నువ్వు బాంధవులు ఉన్నావు, కొన్ని రోజులు ఉన్నావు. ఇంకా అప్పుడు ఏమైతే వన్ మంత్ లేను ఉన్నానా? అదే మన పరిచయం అయిన తర్వాత నువ్వు వన్ మంత్ దాకా ఉన్నావు. ఇంకా తర్వాత ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటే అటు ఇటు చూసుకుంటా ఉండేటాడు అనమాట. ఇంకా ఫస్ట్ చూడాలి అంటే క్యాజువల్ చూసినా ఎవరి అమ్మాయి బాగుందని చూసినా వాళ్ళకి పని పెట్టండి. మళ్ళీ ఒక్కోసారి కనపడితే ఒక్కోసారి కనపడిపోయేది. ఎక్కువ ఇంట్లో ఉండేది. వాళ్ళ ఫ్రెండ్కి ఇంటికి బయటకు వచ్చినప్పుడు ఏదో వాళ్ళు వీళ్ళ మామయ్య వాళ్ళ ఇంటి వెనక ఇలా ఫ్రెండ్ ఉంటారని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూసేవాడిని. మేము ఎట్లా అంటే ఉదయం వెళ్ళేవాళ్ళం, వర్కర్ని పని చేయించి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చేవాళ్ళం మేము. అంటే వాళ్ళు లంచ్ అక్కడ చేసేవాళ్ళు. ఇక మేమైతే మన్న నేను
మా బైక్ ఉండేది, అంటే వీళ్ళ ఊరు నుంచి వర్క్ 3 కిలోమీటర్ల దూరం ఫ్రెండ్స్ అంతా, అంటే బ్రిడ్జిలు కట్టడానికి వెళ్ళేది. అక్కడ మధ్యాహ్నం లంచ్కి అయితే మేము రూమ్కి వచ్చి అన్నం తినేది, అప్పుడు చూసేవాడిని. సాయంత్రం 6 గంటలకి మళ్ళీ వచ్చేవాడిని. అట్లయితే మాదైతే ఫస్ట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత నేను అటు ఇటు అంటే మా ఇంట్లో ఉన్నా కూడా నువ్వైతే బండి హారన్ బయటికి రాలేదండి. అంటే నేను అసలు మాకు అప్పుడు అంత పరిచయం లేదు, పరిచయం లేకపోయినా కూడా మా ఇంటి ముందు నుండి బైక్ అటు ఇటు పోతామంటే బండి హార్న్ కొట్టుకుంటా వెళ్ళేటాడు అనమాట. ఇంకా నేను ఆ బండి హార్న్ కూడా ఒక రకంగా ఉండేది, నాకు ఈయనదే అని చెప్పేసి ఐడియా ఉండే అనమాట. నేను కూడా అలా బయటకు చూసేదాన్ని. అలా అలా అయితే ఇంకా మాది స్టార్ట్ అయింది. తర్వాత కొన్ని రోజులు, ఒక వారం రోజులు అవచ్చు, ఒక వారం రోజులు అయితే అలానే చూడడము, అంతే చూడడం వరకే జరిగింది. వారం తర్వాత అయితే ఒకరోజు వీళ్ళు పనిచేసే దగ్గరికి నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు అంటే అప్పుడు మా అక్క ఏంటంటే వీళ్ళ అంటే ఇలా వాళ్ళ అన్న పనిచేసే దగ్గర బ్రిడ్జి కట్టే దగ్గర నీళ్ళు వేయడానికి పోయేది మా అక్క. అప్పుడు నీళ్ళు వేయడానికి పోయినప్పుడు ఆ రోజు ఏంటంటే మా అక్క నన్ను వెళ్ళమంది అనమాట. అంటే అప్పుడు హాలిడేసే కాబట్టి నన్ను వెళ్ళి నీళ్లు పోయమన్నది. ఎందుకు అంటే ఇంకో అక్కది ఆ రోజు పెళ్లి చూపులు ఉండే, పెళ్లి చూపులు ఉండేసరికి నన్ను ఈరోజు నాకు ఇంట్లో పని ఉంది కదా ఒక హాఫ్ డే మాత్రం నువ్వు వెళ్ళి వాటర్ పోసిరా అని చెప్పి అన్నది. నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా, నేను వెళ్ళదని చెప్పేసి అన్నా కానీ అసలు వినలేదనమాట. ఒక్కరోజుకి వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి అన్నది, అది కూడా హాఫ్ డే వరకే అంది. ఇంకా నేను కూడా కొంచెం సరేలే వెళ్దామని చెప్పేసి వాటర్ పోయడమే కదా ఈజీగానే ఉంటుంది కదా అనుకొని ఫస్ట్ టైం అయితే వెళ్ళినా నేను అక్కడికి. అదే 3 కిలోమీటర్స్ అందరితో పాటు నేను కూడా వెళ్ళినా. వెళ్ళిన తర్వాత ఫస్ట్ నడుచుకుంటూనే వచ్చినాము, వెళ్ళినాము. తర్వాత నీళ్లు పోసిన ఒకసారి పోసేసిన కానీ ఫుల్ ఎండ కదా చెమటలు గారుతా ఉండేది. అసలు ఎందుకు వచ్చినా అనిపించింది. కానీ ఇక మా అక్క మధ్యాహ్నం వరకు వస్తా అన్నది, ఇంకా మధ్యాహ్నం కాలేదు, మధ్యాహ్నం అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నా. ఇక మధ్యాహ్నం అయింది, వెళ్దాం అనుకున్న టైంకే ఇంకా నేను అక్కడ నిల్చొని ఉన్నా. నువ్వు వచ్చి నేను నా దగ్గర వాటర్ బాటిల్ ఉండే, అప్పుడు సమ్మర్ కదా వాటర్ బాటిల్ ఉండేసరికి వాటర్ ఆల్రెడీ మరి అంతకుముందు ఎక్కడ తాగడం తెలియదు. ఆయన మాట్లాడదామని నీళ్లు కొన్ని అంటే ఇచ్చింది. నేను వాటర్ బాటిల్ పట్టుకొని ఉంటే నా దగ్గరికి వచ్చి వాటర్ ఇవ్వా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇంకా నేనేం చేయాలని చెప్పి సరే అని చెప్పేసి ఇచ్చేసిన. ఇంకా అలా తాగిన తర్వాత ఇంకా అప్పుడు చెరువు దగ్గర, చెరువు అదేంటిది బాగు దగ్గర ఇంకా చెలిమేలు అంటారు కదా దాంట్లోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. అది ఇసుక చిన్న ఇట్లా కొన్న ఇట్లా ఇసుకని ఇట్లా వాటర్ అంతా తీస్తే నీళ్ళు వస్తాయి కదా చెలిమ అంటారు కదా దాంట్లో నీళ్ళు వచ్చేది. అది ఎంత తోడితే ఫ్రెష్ వాటర్ వస్తాయి అనమాట, ఆ నీళ్ళు వచ్చేది. ఈ నీళ్ళు తీసి వాళ్ళు ఈ నీళ్ళు అయిపోతే తాగి మళ్ళీ దాంతో చెమ్ముతో తీసుకెళ్ళి మళ్ళీ ఆ బాటిల్లో పోసేది వీళ్ళు నీళ్ళు. నేను పోసి నింపుతా ఉంటే నేను కావాలన్న వర్క్ నేను అటు పోయి ఇటు పోయి పని చేపిస్తా నీళ్ళు అడిగా ఉంది. పోత అక్కడికి వచ్చినావు, అక్కడికి వచ్చినావు తోడకాడికి వచ్చి ఇంకా నన్ను నా పేరు ఏం చదువుతున్నావు ఏంటి అనేది ఫస్ట్ టైం నన్ను అడిగిండు అనమాట. అప్పుడే నేను అడిగిందా లేదా నాకు గుర్తుకులేదు, కానీ నువ్వైతే నన్ను అడిగినావు. నేను నన్ను అయితే అడిగింది అనమాట పేరు ఏం చదువుతున్నావు ఏంటి అనేది అడిగింది అనమాట. అప్పుడు ఇంకా మా అక్క వస్తా అన్నది కానీ ఇంకా మా అక్క ఆ రోజు ఎందుకో ఆ టైం వరకు అట్లనే ఉండే. ఇంకా అంటే వాళ్ళు పెళ్లి చూడడానికి అంటే చూపుల కష్టం లేట్గా వచ్చేటట్ట ఇంకా ఆ రోజు అసలు రాలేదనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వరకు నేనే ఉండాల్సి వచ్చింది. ఇంకా ఈవినింగ్ వరకు ఫస్ట్ టైం అయితే పనిచేశాను. ఇంకా అంటే నీళ్ళు వేయడమే కానీ ఎండలో ఉండడం కదా ఆయన, కానీ ఇక ఈయన మాట్లాడుతూ ఉంటే అలా అలా టైంపాస్ అయింది అనమాట. టైంపాస్ అయింది. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయినమ్మా. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇంకా కావాలనే నేను వచ్చాను అనమాట. సెకండ్ రోజు కూడా నేను కావాలనే వచ్చాను, ఎందుకో తెలియదు రావాలనిపించింది వచ్చిన. ఆ రోజు కూడా నీళ్లు వేయడం కూడా కాదు, ఏదో రాళ్ళు ఏరడము ఏదో ఉండే అంత రాళ్ళు. అంటే ఇప్పుడు ఆ రోడ్డు పోతాం కదా, రోడ్డు పోసి అంటే సైడ్ రాళ్ళు ఉంటాయి కదా చిన్న చిన్న, అంత ఓడవాలి. షాక్ అయింది, ఇది నీళ్ళు వేయడానికి ఏమో రాని చెప్పింది, మళ్ళీ తెల్లారి ఏ పనైనా వస్తా అని చెప్పి అంటుంది అని చెప్పేసి షాక్ అయింది అనమాట. ఇంకా నేనేమో ఈయన ఉన్నాడని చెప్పేసి నేను అలా ఆలోచించుకొని వెళ్ళినాను.
తర్వాత ఆ రోజు కూడా అంతే, మాట్లాడడం అది ఇది ఏదో మామూలుగా మాట్లాడడం జరిగింది అంతే. ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు నేను అంత దూరం నడవలేనని చెప్పేసి మా అక్క ఏం చేసిందంటే బైక్ మీద వెళ్ళు అని చెప్పేసి పంపించింది ఈయన బైక్ మీద. బైక్ మీద వెళ్ళు అని చెప్పేసి పంపించింది. ఇంకా అప్పుడు బైక్ మీద వెళ్తుంటే ఇంకా అప్పుడు మస్తు భయం అయింది, ఫస్ట్ టైం కదా అని చెప్పేసి. ఇంకా రాక్షసుడు కాదు కానీ ఎవరికైనా ఉంటది కదా ఫస్ట్ టైం, కానీ ఏంటంటే చూస్తున్నా కదా అని చెప్పేసి పర్లేదులే అనుకున్నా. అలా వెళ్ళిన అనమాట ఫస్ట్ టైం. మక్క వాళ్ళందరు నడిచేస్తుంటే నన్ను మాత్రం బండి మీద పంపించింది. ఇంకా అలా బండి మీద అయితే వస్తూ ఉంటే ఇంకా మధ్యలో బండి ఆపిండి అనమాట, ఫుల్ భయం వదిలా కదా కాలు నటుకుని ఆపా. ఏం చేసిందని ఆపి కాసేపు ఉంది, రెండు నిమిషాలు అట్లా అట్లా ఉన్నా. ఏమైందంటే ఏం నటుకుని ఆగింది బండి అని చెప్పి మళ్ళీ కాసేపు అయినాక స్టార్ట్ చేసిన. ఏమా ఫుల్ టెన్షన్ పడింది, ఎందుకు ఇక్కడ ఆగిపోయాడు అంటే అంటే అడవి మధ్యలో అనమాట, అది ఇల్లూరికి మా పనికి మధ్యలో అంటే కొంచెం అడవిలా ఉండేది. అందులో ఆపా వరకే బండి, ఆగిపోయాక టెన్షన్ పడింది ఎందుకు ఆగిపోయా అంటే ఏం లేదు వరకే ఆగింది బండి, మళ్ళీ స్టార్ట్ చేస్తాలే అని చెప్పాను. ఒక రెండు నిమిషాలు అట్టట్టు ఉన్నాను, ఉన్నాక స్టార్ట్ చేశాను. అప్పుడే నువ్వు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చావు గుర్తుందా? అప్పుడు దగ్గర పోయినాక పేపర్ మీద రాసి చించిపడేసిన, పేపర్ మీద ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిండు, ఫోన్ నెంబర్ రాసి చించిపడేసిన. నాకు వద్దు నీ ఫోన్ నెంబర్ నాకెంత అంటే మనసులో ఉన్నది, కానీ ఏంటంటే అంత తేలిక ఒప్పుకోం కదా. అలా పేపర్ మీద రాసి ఇచ్చిండు కానీ పేపర్ ని చించేసిన, నాకు అవసరం లేదని చెప్పేసి. ఇంకా తర్వాత చెయ్యి లాగి చెయ్యి మీద ఇక్కడ రాసిండు అనమాట, ఇక్కడ చెయ్యి మీద చెయ్యి పట్టుకొని లాగేసి చెయ్యి మీద రాసిండు. ఆ చెయ్యి మీద కూడా నేను తుడిచినట్టు చేసిన, కానీ ఫుల్ గా తుడవలేదు అనమాట, లైట్ లైట్ గా నాకు కనబడతట్టు అయితే ఉంచుకొని ఆయన ముందైతే మొత్తం తుడిచేసినట్టు చేసిన. ఇంకా అలా మొత్తాను కదా మళ్ళీ ఇంటికి ఇంటి దగ్గర దాకా తీసుకొచ్చిండు. ఇంకా ఆ రోజు చేసిన అదే రోజు నైట్ చేశారు అయితే ఇంకా ఆ రోజు అయితే మేము అలా అయిపోయిందా. తర్వాత ఫోన్ చేయమనంటే నేను చేయను అని చెప్పిన కదా, అంటే ఆయన ముందే ఫోన్ నెంబర్ రఫ్ చేసేసిన. ఇంకా లేదు అంటే ఆ రోజు సాయంత్రం మన నాకు ఇచ్చిండు. ఇంకా నేను చేయననే సైలెంట్ గా ఉన్నా, ఆయన కూడా నెంబర్ దొరిచేసింది కావచ్చు అనుకున్నాడు. కానీ నిన్న చేస్తాం అనుకోలే, మర్చిపోయిందిలే ఇక పేపర్ లో అయితే చింపేసింది, మళ్ళీ దీంట్లో తుడిపేసింది, సరేలే అని చెప్పి వదిలేసాను. నేను లైట్ చూసుకున్నా పట్టించుకోలే. అయితే నైట్ పడుకున్న రూమ్ మా అన్నయ్య పెద్దన్నయ్య సెల్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు. ఇంకా నేను ఒక్కదానే ఆ రోజు ఆ రూమ్ లో నేను ఒక్కదానే పడుకున్నా. ఇంకా నైట్ కరెక్ట్ గా లేవనుకో ఏమో, అప్పటికి నేను ఆలోచిస్తున్నా ఫోన్ చేయాలా వద్దా, ఫోన్ నెంబర్ ఉండేసరికి చేయాలా చేయాలా అని చెప్పేసి బాగా ఆలోచించి ఇంకప్పుడు ఎందుకో తెలియదు చేద్దామని అనిపించింది. ఇక లెవెన్కో ఏమో ఇంకప్పుడు ఫోన్ చేసిన అనమాట. ఫోన్ చేసి కూడా ఎట్లా అంటే అలా రింగ్ ఇచ్చి ఇలా కట్ చేసిన, మళ్ళీ భయం వేసింది. ఇంకా తర్వాత నువ్వు చేసి డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, నేను షాక్ అయిపోయినా మరి నేను చేస్తా అని చెప్పేసి ఎట్లా అనుకున్నావు అని. నేను అంటే గెస్ చేయలేదు కానీ ఈ టైంలో ఎవరు చేస్తారు, నాకు మా ఫ్రెండ్స్ కూడా ఎవరు చేసేవాళ్ళు లేరు, సర్లే నెంబర్ ఇచ్చే కదా మరి ఈ అమ్మాయి అని చేసిద్దే అని అనుకున్నా. గెస్ చేశాను, రింగ్ ఇచ్చి కట్ చేసింది, ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పి నేనే చేసా, చేసి మాట్లాడానా నైట్. అయితే మీకు ఒక లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ ఉండే నేను మా ఆయనతో ఫస్ట్ టైం ఫోన్ లో మాట్లాడినా అని చెప్పేసి. అదనమాట అక్కడ ఒక గూడు లాగా ఉంటది అనమాట, మాది అప్పుడు మట్టి కూడలు కాబట్టి ఆ రూమ్ లో ఆ గూడు లాగా ఉంటది. అక్కడ నుండి నేను అంటే బయట ఎవరికి వినవడకుండా అలా చిన్నగా అక్కడ నుండే మాట్లాడిన అనమాట, ఆ గూడు దగ్గర నిల్చాను. అందుకని ఫస్ట్ టైం మాట్లాడింది ఇక్కడే అని చెప్పేసి అన్నాను. ఇంకా ఆ రోజు అయితే ఫస్ట్ టైం ఫోన్లో మాట్లాడిన అనమాట, ఫస్ట్ టైం ఫోన్లో మాట్లాడి ఇంకా ఆ రోజు మనము ఇష్టమో చెప్పుకున్నాం. ఆ డేట్ ఎప్పుడంటే కరెక్ట్ గా మాది ఈ నెలనే, అంటే జూన్ 24th కి ఫస్ట్ టైం మనం మాట్లాడాము. జూన్ 24th కి మేము ఎప్పుడు 2010 కాదు అప్పుడు నాది డిగ్రీ సెకండ్ ఇయర్, నా డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది నాది, అయిపోయింది, అయిపోయిన ఫస్ట్ ఇయర్ అయిపోయిన సమ్మర్ లోనే జూన్ 24th కి మేమిద్దరం ఇంకప్పుడు ఒకరికొకరు ఇష్టమని ఆ రోజుగా డిసైడ్ చేసుకున్నాం అనమాట.
జూన్ 24. ఇంకా తర్వాత సెకండ్ ఇయర్ కాలేదు అప్పటికి. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది, పోవాలి సెకండ్ ఇయర్ లో పోవాలి. నాది డిగ్రీ అయిపోయింది అప్పుడు. డిగ్రీ అయిపోయింది అప్పటికే, నాది ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకదనమాట ఈ రోజు అయితే ఇంకా ఇంతే వీడియో అయితే చాలా లాంగ్ అవుతుంది. మేమైతే జూన్ 24కి అయితే మాట్లాడుకున్నాము, ఆ రోజు నుండి మా లవ్ అనేది స్టార్ట్ అయిపోయింది, లవ్ జర్నీ అనేది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ చెప్తాం ఫ్రెండ్స్. అంటే వీడియో బాగా లెంత్ అయిపోయింది, అందుకని ఈ వీడియో అయితే ఇక్కడ అయితే స్టాప్ చేస్తున్నాం. మీ ఎవరికైనా మీ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇప్పుడు దాకా చూసినందుకు అందరూ థ్యాంక్స్ ఫ్రెండ్స్. మాకు ఒక లైక్ ఇవ్వండి మాకు, ఎందుకంటే మాకు ఒక బూస్టింగ్గా ఉంటుంది మీకు లైక్ ఇస్తే, మేము ఇంకా మంచి వీడియోలు తీయడానికి అయితే. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఓకేనా, వేరే మళ్ళీ దీనికి కంటిన్యూస్గా వీడియోస్ వస్తుంటాయి, చూస్తూ ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.